హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది, స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. అండ్ మీరు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేవి మిస్ అవద్దు అనుకుంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు తెలిసే ప్రయత్నం మేము చేస్తుంటాం. అండ్ మీరు శాసించేది కేవలం ఒక లైక్ అనమాట. వెంటనే వీడియో ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా 100% తెలియజేయండి. లేట్ చేయకుండా మన లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేద్దాం. మీరు ఇక్కడ టాప్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. పెరుగుతున్న పాజిటివ్ రేట్ అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం లేక 27 జిల్లాలలో పెరుగుతున్న కొత్త కేసులు. 19 జిల్లాలలో 5 నుంచి 10% పాజిటివ్ రేట్, 8 జిల్లాలలో 10% మించి పాజిటివ్ రేట్. నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలన్న కేంద్రం. కొత్తగా 7992 కరోనా కేసులు. శనివారం 393 మంది మృతి. యాక్టివ్ కేసులు 93277. మొత్తం 131.99 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగం అని చెప్పేసి మీరు కొన్ని టాప్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మ్యాటర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో గైస్, తాజా అప్డేట్స్ ఏంటివంటే తాజాగా ఏపీలో కూడా ఒక ఒమిక్రాన్ కేసు నమోదైనట్లుగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ కేసుల దృష్ట్యా ఇప్పుడు ఏదైతే పాజిటివ్ రేట్ ఇంక్రీజ్ అవుతుందో దీని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని లేఖలు అంటే కొన్ని హెచ్చరికల ద్వారా కొన్ని అంశాలు అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ పాయింట్స్ ఏంటివంటే ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఫస్ట్గా వచ్చేసి రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించమని చెప్పేసి, అలాగే పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉన్న ఏరియాలలో కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే అంత్యక్రియలు పెళ్లిళ్ళకి సంబంధించి గుమ్మిగూడి అంటే జన సమూహం ఎక్కువ మంది ఎక్కడైతే గ్యాదర్ అవుతారో అలాంటి ప్లేసెస్ ఏవైతే ఉంటే అక్కడ పరిమితి విధించండి అని చెప్పేసి కూడా చెప్తున్న అంశాలు అయితే మీరు పరిశీలించుకోవచ్చు. సో ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ జన సమూహం అనేది విద్యా సంస్థల్లో ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చాలా వరకు నిపుణుల ఆలోచన. అలాగే ఏదైతే కరోనా కేసులు ఇంక్రీజ్ అవుతున్నాయో ఈ దృష్ట్యా కూడా విద్యాశాఖ అధికారులు కూడా తొందరలో విద్యా సంస్థలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. సో మరి ఏ సైడ్ తీసుకుంటారు అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. కానీ ఇక్కడ నిపుణులు అయితే చాలా వరకు విద్యా సంస్థలను వెంటనే క్లోజ్ చేయమని చెప్పేసి చెప్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా సంస్థలు క్లోజ్ చేసే మేరకే అడుగులేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అనమాట. సో మీ అందరికీ కూడా అర్థమైంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంబంధించి ఈ 2-3 రోజులలో అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నాయి. తాజాగా విద్యాశాఖ మంత్రి కూడా ఏదో మీటింగ్ నిర్వహించబోతున్నారని చెప్పేసి కూడా కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది. దాని గురించి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో అయితే చేస్తాను. సో గైస్, మీ అందరికీ కూడా అర్థమైంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్, మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలిసే ప్రయత్నం మేము చేస్తుంటాం. మిస్ కావద్దు అనుకుంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.